ಸರ್ ನಮಸ್ತೆ. ನಮಸ್ತೆ. ಈಗ MLC ಜೋಶ್ అంటే టీడీపీకి సంబంధించి తగ్గలేదు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు రాబోయే జనరల్ ఎలక్షన్స్ మీద ఇప్పుడు టీడీపీలో ఒక పరిణామం, అనూహ్యమైన పరిణామం జరిగింది. సో ఎమ్మెల్సీల గెలుపు వల్ల రేపు పొద్దున అంటే టీడీపీకి మంచి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. నేను చెప్పాను కదా, ఈ మధ్యనే చెప్పాను మీకు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూసారు, ఎమ్మెల్యే ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా మామూలుగా దే ఆర్ టర్నింగ్ టువర్డ్స్ టీడీపీ. అక్కడే కాదు, ఈవెన్ తెలంగాణలో కూడా మార్పు కోరుకున్నారు ప్రజలు. ఇక్కడ బీజేపీ తరఫున ఒకరు గెలిచారు, అక్కడ ఆంధ్రాలో వచ్చేసి ముగ్గురు గెలిచారు. ముందుగా ఆ ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా కంచర్ల శ్రీ మన శ్రీకాంత్ గారు, మా ప్రాంతమే వారిది నెల్లూరు జిల్లాలో. నెక్స్ట్ సమ్ రావు గారు ఒకరు, చిరంజీవి రావు గారు, ఇంకో అతను రామ్ గోపాల్ రెడ్డి గారు, మొత్తం ముగ్గురు గెలిచారు. ముగ్గురికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. నిజంగానే ఇది టీడీపీకి ఒక మంచి మైలురాయి అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మారింది కాబట్టి. సో వాళ్ళు ఇంకా కూడా మేము అంటే పెద్దగా ఫోకస్ చేయలేదు, లేదంటే ఈ 18లో అంటే 15 మాకు వచ్చినాయి, అలాగే ఆ 3 కూడా వచ్చును అని అంటున్నారు వాళ్ళు. సో ఇప్పటికీ వాళ్ళు వైనాట్ 175 స్టాండ్లోనే ఉన్నారు. చూడండి, ఇప్పుడు మొన్ననే చూసామండి, పక్క జిల్లాలలోనూ పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి 10వ తరగతి పాసు కానీ 7వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి ఓటు హక్కుగా ఇచ్చేశారు. నిజంగా గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అండి, కనీసం దానికి విద్యార్హత ఏదో ఒక డిగ్రీ, బీఏ కానీ బీఎస్సీ కానీ సమ్ బీకామ్ కానీ ఏదో ఒకటి ఉండాలి. అలాంటి అసలు కాలేజీ ముఖం చూడని వాళ్ళు కేవలం 7వ తరగతి 8, 9, 10వ తరగతుల్లో పాసు కానివ్వండి, ఫెయిల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఓటు వేయిస్తున్నారంటే ఏముంటుంది చెప్పండి? మీరే చెప్పండి, ఆలోచించండి ప్రజలారా. యా, ఈ గెలుపు మార్పు అనేది కోరుకుంటున్నారండి, చేంజ్. ఆ మార్పు కూడా ఎలాంటిదంటే పటిష్టంగా ఉండాలి. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి మంచి బంగారు భవిష్యత్తు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారే తప్ప, కేవలం ఏదో ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇయ్యాలి, ఏదో లబ్ధి పొందాలి తద్వారా అనే ఆలోచన ధోరణ తగ్గిపోతుందండి. ఈవెన్ లబ్ధి పొందుతున్న వారిలో కూడా ఈ ఆలోచన సరళి మారతా ఉంది. అది నవరత్నాలు చెప్పాను కదండి, నవరత్నాలు అనేవి మనిషికి ఉన్నటువంటి నవరంధ్రాలన్నీ మూసుకుపోయేసి బిగుసుకుపోతున్నాడు. అంటే ఈ ఆర్థిక పరిస్థితి అలా ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. అసెంబ్లీలో కొంచెం లొల్లి గందరగోళం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ గందరగోళాలు ఇంకా కామన్, ఇది ఆల్రెడీ వచ్చేసింది, మార్చి అయిపోతుంది. ఇంకా కేవలం మనకు ఉండేది నవమాసాలే ఉండేది ఎన్నికలకి. ఈ నవరత్నాలు పనిచేస్తాయో లేవో, ఈ నవరంధ్రాలు బిగుసుకుపోతాయో లేదో, లేదా ఈ నవమాసాలలో అంటే రాబోయే 9 నెలలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఒక మంచి ఆలోచన సరళి ఏర్పడేసి మంచి రాష్ట్రాన్ని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నానండి.